నమస్తే సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం కార్తీక పురాణము రెండవ రోజు కథ కార్తీక సోమవార వ్రత ప్రభావము కార్తీక సోమవార వ్రత ప్రభావము ఎంతో గొప్పది అని వశిష్ఠుడు మరల ఓ జనక మహారాజా కార్తీక మాసమున ముఖ్యమగు సోమవార వ్రత విధానమును గురించి చెప్పుచున్నాను శ్రద్ధగా విను అని ఇట్లు చెప్పనారంభించెను కార్తీక మాసమునందు శివప్రీతికై సోమవార వ్రతమును ఆచరింపవలెను ఆ దినమున స్నానము చేసి యథాశక్తి దానధర్మములు చేయవలెను ఇందు నాలుగు విధములు కలవు మొదటిది వారమనాడు ఉపవసించి శివునికి అభిషేకము చేయించుకొని పగలు రాత్రి భుజింపక రాత్రి జాగరణము చేసి మరుదినము యథాశక్తి సమారాధనము చేయవలెను రెండవది అభిషేకము చేయించుకొని సాయంత్రము వరకు ఉపవసించి నక్షత్ర దర్శనము చేసి భుజింపవలెను ఇందువలన పాపములు భస్మమగును ఈ రెండు విధములగును చేయలేని వారు రెండు జాముల వరకు ఉపవాసము ఉండి బంధుమిత్ర సహితముగా భుజింపవలెను ఇవి ఏమీ లేని వారు తృప్తిగా తనకున్న దానిని భుజింపవలెను ఇవి కూడా లేని వారు నదీ స్నానమును చేసి భగవంతుని ధ్యానించగలరు ఈ సోమవారమునందు సర్వదోషములను నివారింపవలటకై తిలదానము చేయవలెను అవకాశం ఉండి చేయలేని వారు కుంభీపాక నరకములో పడుదురు వితంతువులు ఉపవాసము చేసి శివధ్యానము చేసిన శివలోకమును పొందుదురు విష్ణువును ధ్యానించిన వైకుంఠమునకు పోదురు మరియు ఈ సోమవారము నాడు బిల్వార్చన చేయించినను పంచాక్షరి మంత్రమును జపించినను వారు సర్వసుఖములు సంపదలు పొందగలరు దీనికి అనుబంధముగా ఒక కథ గలదు పూర్వము కాశ్మీర దేశమున దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు కలడు అతడు పౌరోహిత్య వృత్తిచే జీవించుచుండెను అతనికి సుకేసి అను కుమార్తె గలదు యుక్త వయసు రాగానే ఆమెను మిత్రశర్మ అను బ్రాహ్మణునికి ఇచ్చి వివాహము చేశెను మిత్రశర్మ వేదవేదాంగ పారంగతుడు సకల శాస్త్రములను చదివినవాడు వినయశీలి ఇంతలో సుకేసి యవనవతి అయినది ఆమె యవన గర్వమున మంచి చెడ్డలను గమనించక వ్యభిచారిణియే తిరుగుచుండెను భర్తను గౌరవించక అత్తమామలను తిట్టుచు కొట్టుచు పెద్దలను దూషించుచు ఇచ్చవచ్చినట్లుగా తిరుగుచుండెను ఇవి అన్నీ తెలిసియు మిత్రశర్మ భార్యయందుగల అనురాగముచే మాట్లాడక ఆమె చేసే పాపములను సహించుచుండెను సుకేసి ఇంతటితో ఊరుకొనలేదు ఒకనాటి అర్ధరాత్రమున భర్త గాఢనిద్రయందు మునిగి ఉండగా సుకేసి లేచి తిరుగులరాతితో భర్త తల పగలకొట్టి చంపివేశెను ఆ కళేభరమును ఇతరులకు తెలియకుండా మోసుకుని పోయి ఊరు బయట పారవేశెను ఆనాటి నుండి మరింత గర్వముగా తిరుగుట ప్రారంభించెను పురుషులను తన అందముచే ఆకర్షించుచు బోధలు చేసి కులపత్నులను కులతలు చేయుచు ఇల్లాండ్లను పాడుచేయుచు పురుషులను రెచ్చగొట్టుచు తన ఇచ్చవచ్చినట్లు తిరుగుచుండెను కానీ కాలము ఒక రీతిగా ఉండదు కదా యవ్వనము నశించినది అందము చెడిపోయినది శరీరమంతయు కుళ్ళిపోయి రసికారుచు చూపరులను అసహ్యపరుచునట్లు చేసినది తగిన సంరక్షణ లేక ఆమె చనిపోయి యమలోకమునకు తీసుకొని పోబడినది పరాయి పురుషులను కౌగలించుకున్నందుకు ఆమె కాలిన ఇనుపస్తంభములను కౌగలించుకునవలసి వచ్చెను ఇతర స్త్రీల ధర్మములను చెరిచి వారిని చెడగొట్టినందుకు ఎర్రగా కాలిన ముండ్లకర్రలు ఆమె కనులయందు పెట్టబడినవి పతివ్రతల శీలమును పాడు చేసినందుకు ఆమెను మరుగుచున్న తైలమును ముంచిరి అత్తమామలను పెద్దలను దూషించినందున ఆమె నోటిలో శేషము పోసిరి భర్తను రాతితో కొట్టి చంపినందున ఆమె చెవులలో శేషము పోసిరి ఆమె చేసిన పాపముల వల్ల అత్తింటి మూడు తరముల వారును పుట్టింటి ఏడు తరముల వారును నరకబాధలు పడుచుండిరి ఆమె ఈ ప్రకారము అనేక విధములుగా హింసింపబడి క్రిమికీటకాది జన్మల అనంతరము సునక జన్మము నేర్తి ఆకలికి తాళలేక తిరుగుచు తిట్లు దెబ్బలు తినుచు తిరగసాగినది ఒకనాడు మిక్కిలి ఆచారము కలవాడును నిత్యాగ్నిహోత్రుడు అగు ఒక బ్రాహ్మణుడి ఇంట కార్తీక సోమవారము నాడు దొంగచాటుగా ప్రవేశించినది ఆ సమయమున ఆ బ్రాహ్మణుడు బలి అన్నమును బయటవేయగా ఆ అన్నమును ఈ కుక్క తినెను ఆనాడు కార్తీక సోమవార వ్రతము అగుట వలన ప్రొద్దుటి నుండి ఆహారము దొరకకపోవట వలను ఆ బలి అన్నము తినగానే ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము లభించెను మానవ భాషతో ఓ విప్రోత్తమ నా పాపములు బాపి నన్ను రక్షింపుము అని పలికెను అది విని ఆ బ్రాహ్మణుడు ఆ కుక్క మాట్లాడినది అని గ్రహించెను ఆ కుక్కను చూచి నీవెవరవు అని ప్రశ్నించగా కుక్క అతని పాదముల వద్ద వ్రాలి తన పూర్వజన్మయందు చేసిన జారత్వ మహాపాపమును చెప్పి ఈ బలియన్నమును తినట వలన తనకు పూర్వజ్ఞానము కలిగినది అని కావున కార్తీక సోమవార వ్రతఫలము దారపోయవలసినదిగా ప్రార్థించెను
ఆ మాటలు విని బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఇంత మహాత్మ్యము ఉన్నది అని గ్రహించి దయార్ద హృదయుడై ఒక కార్తీక సోమవార వ్రతఫలము దారపోసెను. వెంటనే ఆ కుక్క మరణించెను. అంతలో పుష్పక విమానము రాగా ఆ కుక్క బ్రాహ్మణుని చూచి, ఓ మహానుభావ, నీ వ్రతఫలమున వలన నాకు ముక్తి లభించినది అని ప్రార్థించి సర్వాలంకార భూషితురాలై స్త్రీరూపము ధరించి కైలాసమునకు ఆ విమానము ఎక్కి వెళ్ళిపోయినది. కావున ఓ జనక చక్రవర్తి, నీవును ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాయుజ్యమును పొందుము అని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించెను. మూడవ భాగము తర్వాత వీడియోలో ఉండును. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.